వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసి నీను కలిసాకే వెన్నెల వర్షం తెలిసి మౌనం తెలిసే నాకు మాట తెలిసి మౌనంలో దాగుండే మాటలు తెలిసి నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. బస్సులో బెడ్ మీద కామన్ గా యూజ్ చేసే త్రీ వర్డ్స్ బెడ్ మీద ఆపా. ఏంటి పాప మంచి పాపం ఉంది కానీ ఏం మాట్లాడతాడు నువ్వు. బ్రో సైన్స్ ఫిక్షన్ కావాలి చెప్పండి. వైడ్ వైడ్ ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేను గేమ్ తూచ్ వర్షం ఇన్విటేషన్ అయితే నేను చేయొచ్చు. నాది ఏదో ప్రశ్న అడగండి. వర్ష గారు, తేజ గారు ఫస్ట్ వీడియో చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? తేజ గారితో చేశారు ఫుల్ వీడియో ఎక్స్పీరియన్స్. ఆక్టోబర్స్ అప్పుడు క్రిమిడాక్ ట్రై చేశాడు, అప్పుడు ఎలా ఉన్నారు? అయ్యో ఎన్ని పక్షులు ప్రపోజల్ చేసుకుంటున్నారు సార్? అన్ని రకాల నాన్ వెజ్ లో ఇంప్లీట్ మీద పెట్టండి. రాత్రి కడుపు దయచేసి పెట్టాలి. ఆవిడ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్? అది అనుకో తేజ, తప్పకుండా చాలా మంది ఉన్నారు కింద కమెంట్స్ వచ్చి ఎంత మంది తేజస్ సో క్యూట్, తేజస్ సో ఎనర్జెటిక్. తెలుసు నాకు, ఇది నాకు పంపిందే తేజ. చూడన్నా నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తే అందరూ తేజ గురించి రాశారు అన్నారు. మా హీరో అంటే ఒక బంచ్ బ్యాక్ లో ఆల్రెడీ డిస్కషన్ పరిగెడుతుంది. తేజతో ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్త ఉండాలి, తను మనల్ని డామినేట్ చేసేస్తున్నాడు అని. ఇవాళ ఏ సినిమా ఇంటర్వ్యూ చూసినా లేదా బయట జనరల్కి చూసినా కూడా ఆల్ యువర్ ఇంటర్వ్యూస్ వ్యూస్ కానీ లేదా ఆన్లైన్లో వచ్చేది కానీ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కలిగి చెప్పు. ఈయనే ఈయనే రెస్టారెంట్ ఓనర్. దీని పేరు కూడా అద్భుత ఆహారం, సీజనల్ ఫ్లేవర్ ప్రసాద్. అందులో భీమవరమైన భీమవరం అనేది బాగా ఫేమస్. ఆ రెస్టారెంట్ లో ఏది ఎలా ఉంటుందో నాకు ఏమి తెలియదు. ఏసీ బాగుంటుందో బాగా మాత్రమే తెలుసు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ హీస్ అవేర్. నాకు అర్థం కావట్లా మ్యాంగో మ్యాంగో అంటున్నారు కదా, అర్థమైనా అడగకూడదు. ఓకేనా? మా ఇంకో హీరోయిన్ కావ్య ఉంది కదా, కావ్య తప్పరు కదా నిన్నే చేసే వీడియో. నిన్నే చేసే ఎక్సైట్మెంట్, సేమ్ ఎక్సైట్మెంట్. వివేకానంద్ అండి నేను పేరు. అందరూ వాడతాం ఏదో క్షణంలో, అందరూ వాడతారా సార్? ఎక్కువ నేను వాడాల్సి ఉంటుంది. సార్ ఎవరెవరు వాడారో 16వ తారీఖు సినిమాలో చూద్దామండి. బొల్లమ్మ అని పేరు మళ్ళీ కరెక్ట్ చెప్పు. హర్ష బొల్లమ్మ. సార్ బొల్లమ్మ బొల్లమ్మ 16వ తారీఖు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ మర్చిపోకుండా మన దగ్గరలో ఉన్న థియేటర్స్ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. వీళ్ళందరికన్నా సీనియర్ మేడం. అప్పుడు మేడం గారితో ఒక మాట అన్నాను, మేడం గారు మీరు ఇక్కడ నుంచి చేసే ప్రతి సినిమాకి రావాలని సీరియస్ తీసుకున్నారు మేడం. ఇబ్బంది లేదు, నెక్స్ట్ తెలుగు గారు మేడం మీరు తమిళ గారు ఏ మూవీస్ చేసిన అలా కూడా తీసుకొచ్చేసేయండి, ఒక వీడియో చేద్దాం పర్లేదు. ఈ ప్యాన్ అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే అందరు వచ్చే వాళ్ళందరూ ఇదిగోండి సార్ తమిళ నుంచి ఐ మీన్ వస్తున్నారు కాబట్టి అందరు కలిసి కాబట్టి ప్యాన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ అయిపోయింది సార్. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకొచ్చి వెళ్ళి ప్యూర్ నాన్ వెజ్ పెడదాం అనుకున్నాను, కట్ చేసి. ఇక్కడ అందరికన్నా ప్యాన్ ఇండియా అవడానికి కారణం ఫుడ్. ఫుడ్ కంటెంట్ ఎక్కడికి వెళ్ళా ప్రపంచంలో తింటారు కాబట్టి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నాన్ వెజ్ ప్లాన్ చేశాను, బట్ అందరూ వెజ్ అన్నారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళందరికీ వెజ్ పెట్టి నేను అప్పటి నాన్ వెజ్ తింటాను. యాక్చువల్లీ ఇబ్బంది ఏం లేదు కదా, ఇబ్బంది ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మెనూ చూసాక మెనూలో మటన్ లివర్ ఫ్రై, మటన్ బ్రెయిన్ కర్రీ,
ఈయన సూప్స్ రాగానే మటన్ సూప్ అంటున్నారు, కాస్త టెంప్టింగ్ ఉంది బట్ మొక్కు మొక్కే. సరే సార్, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. వెజ్గా ఇది చీజ్ అంటే చీజ్ రోల్స్ కాదు, నాన్ వెజ్ తిన్నా సరే వండిన కూరలు కూడా తినవా. క్యారెట్ ఏంటిది? ఇది కొత్తిమీర పులావ్ అన్నాండి. ఇప్పుడు మనకి మైండ్ మోనో యాక్టింగ్ ఉంటుంది కదా, వర్ష దాంట్లో పిహెచ్డి చేసి వచ్చింది. మీరు ఏ ప్రశ్న అడిగినా అంటే మనం గెస్ట్ ఆప్షన్లు ఇవ్వాలి, ఐదు ఆరు ఆప్షన్ కు ఆరు ఆప్షన్ కు అంటది. సో వర్ష గారు బీభత్సంగా ఇమిటేట్ చేస్తారు సార్, ఎవరినైనా కానీ ఈజీ ఇమిటేషన్ చేస్తారు. మీరు చూడలేదు ఇప్పుడు? మేము ఎప్పుడు సైలెన్స్ అంటే ఓకే ఎంత ఉండండి, మీకు మధ్యలో తగులుతా ఉంటాయి అన్ని ఇమిటేషన్లు. నన్ను ఏ రకంగా చేస్తున్నారు కదా సార్, సీరియస్ బేసిక్ వచ్చిన వాళ్ళతో నేనే ఇమిటేట్ ఏం చేస్తారు, మేడం గారు నన్ను ఇమిటేట్ చేసేది. వర్ష ఇమిటేషన్ అయితే నేను చేయొచ్చు. అవునా? సరే సార్, ఒకటి చూపించండి సార్, నేను తింటున్నా. నాది ఏదో ప్రశ్న అడగండి సార్. సారీ గారు, వర్ష గారు, వర్ష గారు తేజ గారితో ఫస్ట్ వీడియో చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? తేజ గారితో చేసిన ఫుడ్ వీడియో ఎక్స్పీరియన్స్ ఆక్టోబర్స్ అప్పుడు తినిపించడానికి ట్రై చేశాడు, అప్పుడు ఎలా ఉందా? అంటే మనం అడిగిన ప్రశ్న ఏంటి, వచ్చిన సమాధానం ఏంటి? సంబంధంలే ఒకప్పుడు దూరదర్శన్ వచ్చేవారు కదా, పైన పైన వార్తలు వస్తున్న కింద ఒక ఆవిడ మాత్రం ముగి వార్తలు వేస్తుంటుంది, అక్కడ బాగా ట్రైన్ అయిన వర్ష బొల్లమ్మ గారికి. ఓకే అన్న, మన ఊరు కష్టపడాలి, బయటికి రావాలంటే కష్టపడాలి. 16 తారీఖు అందరం కలిసి వస్తున్నాను దానికి, మీరిద్దరు నా యూట్యూబ్ ఛానల్ వస్తున్నారని చెప్పి కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. మిమ్మల్ని కలవలేని వాళ్ళు, మిమ్మల్ని అభినందించే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నారు. ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీ వాళ్ళకి ఆన్సర్. అన్న, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి కామెడీ జోనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ మూవీ ఎలాంటి జోనర్? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎందుకు వర్కౌట్ ఇంకా జనానికి గుర్తుందంటే అది కామెడీ జోన్ దాటి దాంట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ఒక కథ, ఒక రాత్రిలో జరిగే ఒక ఎంటర్టైన్మెంట్. సో నేను ఆ సినిమా కూడా కథకి ఎక్సైట్ అయ్యి వెళ్ళాను, దాంట్లో కామెడీ మాకు బోనస్ వచ్చింది. ఈ సినిమాలోని కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అనే ఫ్యాక్టర్ చాలా హెవీగా ఉంటుంది బైరోకోన్లో, బట్ ఇట్స్ అ వెరీ వెల్ మేడ్, నన్ను అడిగితే నేను చెప్పేది ఇట్స్ వెరీ వెల్ మేడ్ తెలుగు కమర్షియల్ ఫిల్మ్, ఒక మంచి కొత్త కథతో, ఒక మంచి కొత్త ప్రెజెంటేషన్తో, బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, యాక్షన్, డ్రామా అన్ని కొద్దిగా ఒక మంచి వెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్, అదే ఊరి పేరు పేరకుండా. అందులో దీనికి ఎక్స్ట్రా ఎలిమెంట్గా మీకు దెయ్యాలు, భూతాలు, మంత్రాలు, మంత్రదండాలు ఇలాంటివి ఉంటాయి, అదే ఇంటెన్షన్ కూడా, చూస్తే భయపడాలండి. సీరియస్లీ, ఈఐ ఆనంద్ గారితో ఇది మీ థర్డ్ మూవీ? సెకండ్. సెకండ్ ఫస్ట్ది మన టైగర్, టైగర్ గారు రెండోది ఇన్నిమీటర్ నిన్ననే ఆయన యాక్టింగ్ చేశారు. సో చాలా మంది అది ఆత్మ అనగానే నేనే డైరెక్ట్ చేస్తాను. సీరియస్లీ నేను కూడా మీదే అనుకున్నాను. కాదండి, నేను కాదు, అది నా ఫ్రెండ్ కార్తిక్ రాజు డైరెక్ట్ చేశారు, గుడ్ ఫ్రెండ్. మీద అనుకున్నా సార్, మీ స్టోరీ సెలెక్షన్ లో అన్నవి ఎంతైతే యూనిక్ గా ఉన్నాయో, మీ డైరెక్ట్ చేసే మూవీస్ కూడా అంతే యూనిక్ స్టైల్ లో ఉంటాయి సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు చేసిన మూవీస్ కూడా మేము తెలుగులో చాలా చూసాము, అందుకే అంటున్నాను బ్రదర్ గారితో. ఐ మీన్ ఈ స్టోరీ సెలెక్షన్ కూడా సార్ మీరు అన్నట్టు, ఐ మీన్ లాస్ట్ మూవీ కూడా ప్రయ్యాతో చేసినప్పుడు సార్ గారు చేసిన డైరెక్టర్స్ అందరూ ఐ మీన్ ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తున్నారు ఆబ్వియస్. అండ్ నెక్స్ట్ గోవాలో మనం ఏ ఆనంద్ గడుగు ఉన్నారని చెప్పి మొన్న ఆల్రెడీ మీరు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలని నేను అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఆల్రెడీ వెళ్ళిపోయారండి, బట్ సమ్హౌ గుడ్ బ్యాడ్ ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఆనంద్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు కాన్స్టెంట్గా మగ్గులు చేయమంటారంటే మీరు ఇంకా ఎక్కడో ఉండాలంటారు, గొప్ప ఎక్కడో తెలియట్లేదు, ఇది ఎక్కడో తెలియట్లేదు, ఇంకా దాని పోరంటే సగ జీవితం అయిపోయింది, యూనో. సో ఐ జెన్యున్లీ బిలీవ్, యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది బయట ఇంతకుముందు ఆనంద్కి ఎప్పుడు చెప్పలా, బట్ ఆ ఇంటర్వ్యూ చెప్పి నేను చూసేది లేదు కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పాలనుకున్నా. ఆయన ఈ సినిమా జరిగేటప్పుడు నన్ను ఒకసారి ఒక ఫేవర్ అడిగారు, ఏంటంటే ఆయనకి బాగా కావాల్సిన ఒకరిని నా ఫ్రెండ్ ఒకరి సినిమాలో ఐడిగా పెట్టమన్నారు అడిగి. నేను ఫస్ట్ ఓకే అని ఫోన్ పెట్టేశా, నా ఫ్రెండ్ కొట్టేశాను, మనోడు ఫస్ట్ కాల్ లేట్లే, సెకండ్ కాల్ మళ్ళీ కొట్టాడు. తను ఎత్తకపోయి తిరిగి చేసే టైంలో నాకు లోపల నాకు మనసు ఒప్పుకోట్లా, ఆనంద్ ఉండగా నేను తీసుకెళ్ళి ఆనంద్ కావాల్సిన వ్యక్తిని కూడా ఎక్కడ పెట్టడం ఏంటి అని మనోడు మళ్ళీ తిరిగి ఫోన్ కొట్టాడు. నేను మాట్లాడాను ఈ టాపిక్కే, నేను ఎట్లా ఆనంద్ ఇప్పుడు దాకా అంత మ్యాటర్ నేను మాట్లాడలేదు అనే విషయం తెలియదు, బట్ నేను యాక్చువల్లీ అడగకపోవడానికి కారణం ఏంటంటే నాకు లోపల నేనేదో పర్సనల్గా నేను ఆనంద్ అంటే ఎక్కువ ప్రేమ కాబట్టి నేను అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను.
మీరుండగా ఇంకో డైరెక్టర్ దగ్గర మీకు కావాల్సిన మీరు పనిచేయడం ఏంటి? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా కింద ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ ఉన్నారు, తరుణ్ భాస్కర్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతా అక్కడ స్పేస్ లేకుండా నాతో వచ్చేసారని అడుగుతున్నాను. నేను నేను చాలామందికి రికమెండ్ చేస్తున్నా ఎవరైనా ఒకవేళ వాళ్ళు వాళ్ళ టీంలో ఏమైనా స్పేస్ ఉంటే మా అసిస్టెంట్స్ని మీరు వెళ్ళి అక్కడ పనిచేయండి అంటాను. మన ఓపెన్ టైప్స్ యాక్చువల్లీ ఆయన చూసుకున్నంత వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ని చాలా తక్కువ మంది చూసుకుంటారు. ఎందుకంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఉండొచ్చున్నాను కాబట్టి ఒక డైరెక్టర్ వాళ్ళ డిపార్ట్మెంట్ని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారు అనేది చూడడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఉండదు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు సినిమాలో, కానీ వాళ్ళ సొంత సినిమా అన్నట్టే పోరాడి పనిచేస్తుంటారు. సో ఆ పరంగా ఆనంద్ గారు ఎప్పుడూ కూడా వాళ్ళ టీమ్ మెంబర్స్కి హీస్ బీన్ హీస్ టేకెన్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ దెమ్. బట్ ఎంత ఫ్రీడమ్ ఇస్తానంటే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు ఆ ఫిలిం ఇంకా బెటర్గా ఉంది నా ఫిలిం కన్నా. మరి అట్లా సో ఆయన ఆయుష్ నాకు పర్సనల్గా నేనైతే ఫస్ట్ 2 మినిట్స్ ఆలోచించలే, ఏదో పనిలో చెప్పి ఓకే చెప్పేసా. బట్ దాని తర్వాత ఆ మాట అడిగే ఇది నాకు రాలా, నేను కొంచెం లోపల ఇదే నేను కుదరదు నాకు నేను అడగలేను కరెక్ట్ కాదు. అండ్ ఆ డైరెక్టర్కి ఇన్ఫ్యాక్ట్ ఆ డైరెక్టర్కి ఆనంద్ అంటే చాలా ఇష్టం, ఇద్దరు కలిసి ఒకేసారి ఓర్లేదు. సో నేను అతని దగ్గరికి వెళ్ళేలాగా ఆనంద్ కలిసి వాళ్ళు నిద్ర చేరాలంటున్నాను. ఇది నేనే ఐ డోంట్ ఫీల్ రైట్ ఆస్కింగ్, నేను ఆనంద్ గారికి ఇప్పుడు తగ్గ విషయం చెప్పలా. బట్ నేను ఏదో అనుకున్నావు ఆయన ఏదో రిజెక్ట్ చేశారేమో అనుకున్నాను. ఆయన మైండ్లో నేను అదే లేదు, ఆయన మాట్లాడలేదు, ఫోన్ ఎత్తలేదు, 3 వారాలు ఉన్నా. నేను వేరే టాపిక్లో అయితే మాట్లాడుకున్నాం, బట్ ఈ మాట అడగడం నాకు నచ్చలా. నేను నేను ఫీల్ అవ్వలేదు. కానీ దీంట్లో ఒక మంచిది జరిగిందండి, ఎవరిని పంపించాలనుకున్నా ఆయన డైరెక్టర్ అయిపోయాడు. చెప్తానండి టైం వచ్చే కరెక్ట్ టైంలో నేను చెప్తాను. తిన్నాను చాలా హ్యాపీగా, నేను చూస్తాను అన్ని నాయన వచ్చి మటన్ ఐటెంలే వస్తున్నాయి, అందులో బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టారు. నేను పెద్ద ఎగ్ ఫ్యాన్ తెలుసా, నాకు ఏం పెట్టినా బాయిల్డ్ ఎగ్ ఉండాలి నాకు. నువ్వు గుడ్డుగా అయితే కాదు ఏంటి బ్రో అంత మాట. ఓకే ఆనంద్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు దాకా సార్ని మేడం మనం డిఫరెంట్ రోల్స్ లో ఐ మీన్ డిఫరెంట్ మూవీస్ లో చూసాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్ష గారి క్యారెక్టరైజేషన్ చూస్తే ఐ మీన్ పల్లెటూరు వాళ్ళ తెలిసిపోతుంది. మేడం గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఒక ట్రైబల్ గర్ల్, ఒక ట్రైబల్ కమ్యూనిటీ వచ్చిన అమ్మాయి, చాలా వైలెంట్ ఉంటుంది. పక్కి గుడిసె అమ్మాయి, పక్క గుడిసె అమ్మాయి, పక్కింది అమ్మాయిలో పక్క గుడిసె అమ్మాయి. అమ్మాయి బిహేవియర్ కూడా అలాగే ఉంటుందండి. మీ పిల్లలు ముందు ఎక్కువైతే వెజ్ కానీ ముందు చెరువులో ఉన్న చేపలతో చట్నీ చేసుకుంటున్నాం. ఓకేనా, పందిలు ఎన్ని రకాలుగా వేపుకుంది అనొచ్చు. ఎలాంటి షీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ భూమి, ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక ఇండిపెండెంట్ థింకింగ్, ఒక అంబిషన్స్ ఉన్న క్యారెక్టర్. సో సందీప్ క్యారెక్టర్ వచ్చి బసవలింగం ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఒక ఫైర్ అసిస్టెంట్, అంటే ఒక స్టంట్ అసిస్టెంట్, ఫైర్ స్టన్స్ అన్నీ చేస్తారు, ఒక రిస్క్ తీసుకున్న ఒక క్యారెక్టర్. ఆయన షేడ్లోనే ఒక డ్యూయల్ షేడ్స్ ఉన్నాయి, ఒక గుడ్ షేడ్, ఒక చిన్న గ్రే షేడ్ ఉంది. సో బేసిక్లీ ఒక గ్రే షేడ్లోనే మూవీ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ నేను అంటే వాట్ ఎవర్ క్యారెక్టర్ దట్ హీ హాస్ ప్లేడ్, బసవలింగం క్యారెక్టర్స్ వన్ ఆఫ్ ద ఈజ్ డెఫినెట్లీ అ డిఫరెంట్ క్యారెక్టర్ ఫ్రమ్ వాట్ హీ హాస్ ప్లేడ్. ఒక ఇంటెన్సిటీ, ఒక మోటివేషన్, ఒక సెన్స్, ఒక సీరియస్నెస్ ఆ క్యారెక్టర్లో ఉంది. అండ్ ఒక చిన్న గ్రే షేడ్లోనే ట్రావెల్ అవుతుందన్నమాట. అండ్ ఐ వుడ్ సే హీ ప్లేడ్ ద రోల్ టు పర్ఫెక్షన్ అండ్ హీస్ గివెన్ అ డిఫరెంట్ డైమెన్షన్ టు ఇట్. సో డెఫినెట్లీ ఒక కొత్త సందీప్ కిషన్ చూడొచ్చు ఈ మూవీలో. నేను బేసికల్గా చెప్పాలంటే అంటే ఇది ఎప్పుడు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. అంటే యూజువలీ మేమిద్దరు ఫ్రెండ్స్ మనం చేద్దాం అనుకున్నది కాకుండా బేసిక్లీ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్, ఆయన ఆయన క్యాజువల్ యాక్టింగ్ డెఫినెట్లీ ఐ లవ్ హిస్ యాక్టింగ్. అంటే ఈవెన్ బిఫోర్ ఐ నో హిమ్, ఆయన యాక్టింగ్లో ఒక చిన్న న్యాచురాలిటీ, ఒక క్యాజువల్నెస్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆన్ స్పాట్లో కూడా స్టోరీలో ఉన్న సీన్స్ చెప్పేటప్పుడు అది ఓన్ చేసుకుంటారు. ఇట్ విల్ బీ అ వెరీ ఫ్రీ ఫ్లోయింగ్ యాక్టింగ్ ఉంటుంది. అంటే
స్ట్రిక్ట్ యాక్టింగ్ కాకుండా ఒక ఫ్లోలో వస్తుంది. సమ్టైమ్స్ డైలాగ్ కూడా ఆ ఫ్లోలోనే చెప్పేస్తారు, కొత్త డైలాగ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఐ రియల్లీ లవ్డ్ హిస్ యాక్టింగ్. అప్పుడు డబ్బింగ్ లో ఇంకొక ఫ్లోలో వస్తుంది, మేము మేనేజ్ చేసుకోవాలి. బేసిక్లీ డైలాగ్ ఒక వర్షన్ ఉంటుంది, స్పాట్ లో ఒక వర్షన్ వస్తుంది, దానికన్నా బెటర్మెంట్ ఇంకొక వర్షన్ డబ్బింగ్ లో వస్తుంది. మాకు సెట్కి వెళ్ళేసరికి ఫస్ట్ డైలాగ్ షీట్ వస్తుంది. ఇప్పుడు మేమిద్దరం నాకేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ మీ ఇంటర్వ్యూలో ఆయన నేర్లో ఒకడు మామూలుగా అండ్ మా ఇద్దరు ట్రాక్ ట్రాక్ సెట్లో చూసారంటే ఎవరు చూసినా మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు క్లాస్మేట్స్ బగపక్క సీట్లో కూర్చొని కొట్టుకుంటూ ఉంటారు కదా, అలా ఉంటుంది. మరి నేను మానిటర్కి వెళ్ళి చూసి ఏదో బాగానే వచ్చిందే అంటారు. ఏవియే అనంద్ విజువల్ బ్రో అంటే సందీప్ కిషన్ యాక్టింగ్ బ్రో అనుకుని వెళ్ళిపోతున్నా. అట్లా ఉంటుంది మనతో. అట్ ది సేమ్ టైం నేను సమ్టైమ్స్ రివర్స్ కూడా జరుగుతాయి, జరుగుతుంది. ఆయన చూస్తారు ఇది వియే అనంద్ డైరెక్షన్ బ్రో నేను చెప్తా, ఆయన సందీప్ కిషన్ యాక్టింగ్ ఆయన కూడా చెప్తారు. సో మా ఫ్రీడమ్ అయితే ఉంది. సో వీ హ్యావ్ దట్ కంఫర్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ జనరల్ కూడా మాకు ఎప్పుడు బ్యాంటర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నాకు జనరల్గానే ఒక సినిమానే కాదు, ఆనంద్ గారు చేసే ప్రతి కథ నాకు తెలుసు. ఆయన థాట్ ఎక్కడి నుంచి మొదలైంది, కథ ఎలా ఫామ్ అయింది, ఫామ్ అయ్యేటప్పుడు ఏమనుకున్నారు, ఏ స్క్రీన్ ప్లేకి వెళ్ళి ఇక్కడికి ఎండ్ అయ్యింది, ఇవన్నీ నాకు నాలెడ్జ్ ఉంది. అండ్ బికాజ్ ఐ నో హెమ్ వెరీ వెల్, ఐ నో లైక్ ద బ్యాక్ మై హ్యాండ్. సో సెట్లోని ఎక్కువ నాకు ఆనంద్ గారు మానిటర్ చూసినప్పుడు లేదా పర్ఫార్మెన్స్ దగ్గర చూసినప్పుడు మురిసిపోతుంటారు. ఓకేనా, అది చాలా పర్సనల్లో. ఆఖరికి ఈ సినిమా టైంకి మైకిల్ క్లైమాక్స్ తర్వాత వచ్చాను కాబట్టి షూటింగ్కి బాగా వెయిట్ అది తగ్గేసి 72 kg ఉన్నాను. రాగానే వారం పూట గోళ సన్నగా ఎవరెళ్ళమన్నారు, వెయిట్ పెరగాలి. రోజు కొత్త స్వీట్ డబ్బాలు తెచ్చి అదేంటి మన కాజు బెల్లం పెట్టో స్వీట్ ఉంటుంది, అది రోజు డబ్బాలు డబ్బాలు తెచ్చిపెట్టి నాకు వారంలో 4 kg తినిచ్చారు. ఆయన బాడీ టైప్ తెలియాలి కదా, ఆయన బాడీ టైప్ అది. సో ఇప్పుడు వర్షాబలమ వాట్ ఎవర్ షీ ఈట్స్ షీ వోంట్ పుట్ ఆన్ వెయిట్ ఐ థింక్. సో షీ డు పుట్ ఆన్ వెయిట్, ఐ పుట్ ఆన్ వెయిట్ లైక్ దిస్. యా నేను ఫుల్ వస్తా ఇట్లే ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు క్యాలరీ డెఫిసిట్ డైట్ లోనే ఉంటాను. నేను ఇప్పుడు అలా చూస్తుంటే నాకు గుర్తులేదు క్యాలరీ డెఫిసిట్ లో ఉండండి. అవి మీ మమ్మీ నవ్వుతున్నారు అక్కడ క్యాలరీ డెఫిసిట్ డైట్ అనగానే. రియల్లీ గుడ్ ఇంట్రెస్టింగ్. ఇంట్లో మ్యాక్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నేను ఇలా అయినాక ఈ క్యాలరీ కౌంట్ పెట్టుకోకూడదని చూస్తాను. అమ్మా థ్యాంక్ యూ. అయ్యో ఈరోజు ఎంత హ్యాపీగా ఎన్ని పక్షులు ప్రపోజల్ చేసుకున్నారు సార్. మాట్లాడు ఇప్పుడు అప్పటి నుంచి నువ్వేదో అంటున్నావు నేను ఏదో అంటున్నా. చంపడం మానేసారు అన్ని రకాల నాన్ వెజ్ లో ఇంప్లీట్ మీద పెట్టండి, రాత్రి కడుపు దయచేసి నువ్వు పెట్టాలి. అయ్యో అన్న నాన్వెజ్ అయిపోయింది అన్న, వెజ్ పొందిపోయింది, వీడియో అంతా నాన్ వెజ్ అయిపోయింది. ఓకే మీకోసం మీరు తినలేరు కాబట్టి ఆ తల్లికి వచ్చి నేను ఆస్వాదిస్తాను. ఓ పని చెప్పన్నా, ఇద్దరు ఒకేసారి బయట వేసుకుందాం, మీరు నల్లి గోష్టు నేను గుత్తొంకాయ బిర్యానీ. నేను మిమ్మల్ని చూస్తే అలా ఫీల్ అవుతా, ఆహనా పిల్లండి సినిమాలో అక్కడ చికెన్ ముక్కను పెట్టుకుని చూసుకుంటే ఫీల్ అవుతారు కదా ఆ టైప్లో. బట్ మీరైతే కనుక ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ మీకు ఇది నేను సెండ్ చేస్తాను, రేపే ఆర్డర్ చేయించుకుంటా, రేపే ఆర్డర్ చేసి సీరియస్లీ నేను సెండ్ చేస్తాను, మీరైతే తినండి. బాగుంది కదా గుత్తొంకాయ బిర్యానీ, చాలా బాగుంది. ఓకే అన్న ఇప్పుడు ఇంకా నా ఫార్మాట్లోకి వచ్చేస్తా, నా క్వశ్చన్ జరుగుతాను. క్వశ్చన్ మీ ఫార్మాట్ లేవా, మొత్తం మూవీ ఫార్మాట్ అన్న. అశోక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు మూవా తప్పితే ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఎవరికి ఎక్కువ 2-3 ప్రశ్నలు అయితే ఏమంటుంది తెలుసా, ఊ ప్లస్ ఊ ఏమవుతుంది చెప్పు. నాగేశ్వరి చెప్పి చూడు సార్, కంజుగిటి చిన్న ఊహ పెద్ద ఊహ అంటే ఇప్పుడు నెక్స్ట్ 10 సెకండ్స్ ఆన్సర్ గెస్ట్ అయిపోతే ఆవిడ ఇచ్చే ఆన్సర్కి కలిసి పడిపోతావు. నీ సేఫ్టీ కోసం, నీ సేఫ్టీ కోసం గెస్ట్ చేసాడు అమ్మా. అంటే ఆన్సర్ ఎంత దారుణం అంత ఆలోచించొద్దు, కొంచెం బాగా డౌన్ గ్రేడ్ ఇంటలెక్చువల్ వద్దు.
ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏమొస్తుంది? చెప్పాము, వార్నింగ్ చెప్పాం, మనం తిరిగి తిరిగి ఉడుకో వెళ్ళాం. చెప్పండి మేడం. పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం చెప్తానా? అది అడగకుండా ఉండనే బెటర్, కొంచెం మన సమాధానం అంటే 10 నిమిషాల నుంచి కాన్వర్సేషన్ లో ఫైనల్ గా అమ్మాయి ఏదో చెప్పుతుంది ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తాం. ఇలా చూసి ఐ టెల్ యూ జోక్ అంటది, ఓకేనా? సరేలే నువ్వు మాట్లాడితే చాలు, తెలియ జోక్ ఏంటి చెప్పు అంటే ఊహా ప్లస్ ఊహా ఏంటో చెప్పు అంటే హాయ్. ఇది కరెక్ట్గా కనిపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరు తెలుసా? చెప్పగానే సుమక్క. సుమా నేను అన్న అక్క, మీ టైమింగ్ని అర్థం చేసుకుని జోక్ వేసి ఏకైక వ్యక్తి ఈ వ్యక్తి అక్క. ఫుడ్ యాక్చువల్లీ బాగుందండి, గుత్తంకాయ కూడా చాలా బాగుంది, పప్పడాలు చాలా బాగున్నాయి, చీజ్ స్టార్టర్స్ బాగున్నాయి. సాంబార్ చూసుకుంటూ ఒక్కొక్క ముద్ద లోపల తినుకుంటూ యాక్చువల్లీ నాకు అలవాటైపోయింది సార్, ఇష్యూ ఏం కాదు. మరీ పక్కన కూర్చోబెట్టి నోరు ఊరిస్తుంటే బాధ తప్ప. ఓకే, నేను అయితే నల్లి క్వశ్చన్ టెస్ట్ చేసి చెప్తాను. మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్, డైట్ సీక్రెట్స్? నవ్వు ఆపుకుంటున్నావు కదా, మాత్రం వేరే అండి. మీరు డైట్ చేస్తే కూడా యమ్మీగా తినాలి, యమ్మీ ఫుడ్డే చేసుకోవాలి. హెల్తీ ఉంటే కూడా యమ్మీ. యమ్మీ ఫుడ్ అంటే ఏంటి? యమ్మీ ఫుడ్ అంటే నో అన్నా ఏంటి, ఇంకో 10 రోజులు ఇంకో 10 నిమిషాలు వర్షాతో పక్కనే కూర్చొని మాట్లాడితే ఓ పూర్తి వర్షాక మారిపోతామని ఫీలింగ్ నాకు ఉంది. వంట లాంటిది ఇంకా ఉండగలదు. మీరు ఒకళ్ళే ఇంట్లో ఉంటే చేసుకుంటారు మేడం? అంటే అది ప్రేమతో చెప్పచ్చు, భయపెట్టి. రైస్ అంటే నాకు చాలా ఇష్టం, పిచ్చి. నాకు రైస్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు రైస్ అంటే పిచ్చి, రాక్షస పిచ్చి. మెథడ్ యాక్టింగ్, పోస్ట్ షూటింగ్ కూడా మెయింటైన్ చేసి అద్దరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది, బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్. మీకు ఒక క్వశ్చన్ అన్న నా తరపున, బేసిక్గా ఓకే చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పుకుంటారు కాబట్టి నన్ను ఇక్కడ అడిగారు అన్న. భైరవ కొన్న సినిమా, సందీప్ అన్న సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ సినిమా పర్టికులర్గా? ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో మనం చూస్తాం, మనం ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్పటి నుంచి ఒక ఊపు ఒక వైబ్ క్రియేట్ అయింది జనాలు, అప్పుడు నడుస్తుంది బట్ వైబ్ తీసుకొచ్చలేదండి. బేసిక్లీ తీసుకోవాలా వచ్చింది, ఒకసారి వర్షాతో ఫుడ్ పాయిజ్ అయిపోయాక నేను ఆన్సర్ స్టార్ట్ చేస్తాను. నేను ఆన్సర్ స్టార్ట్ చేసిన ప్రతిసారి వర్ష ఫుడ్ రియాక్షన్ ఇస్తుంది పక్క నుంచి, నా మీద ఏం కక్ష తెలియట్లా. ఆవిడ ఫస్ట్ ఫుల్లీ ఫీల్ అయిపోయి ఇవ్వాల్సిన మోనో యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ అన్ని ఇచ్చేసాక అప్పుడు మనం తిని ప్రశ్నలోకి వెళ్దాం. ఇంకేమైనా ట్రై చేయాలి వర్ష గారు? సో బేసిక్లీ నేను గ్యాప్ తీసుకోలే, అది వచ్చింది. అండ్ తెలుసో తెలియకుండానో, తెలియకుండా కాదు తెలిసే, నన్ను ఎక్సైజ్ చేసే సినిమాలన్నీ బాగా శ్రమతో కూడిన సినిమాలు అవుతాయి. అంటే నాకొక్కడికే కాదు, అది తీయడానికి కూడా భయంకరమైన శ్రమ. ఇప్పుడు ఆనెస్ట్లీ ఈ సినిమా వరకు ఈ ప్రశ్న అడిగినప్పుడు నాకు పోయిన రిలీజ్ పోయిన ఫిబ్రవరి 1st జరిగింది మైకిల్, అవును సార్ మైకిల్, దాని ముందు రిలీజ్ సంవత్సరం ముందు గలీర్ ఒకటి. సో ఇంచుమించుగా గత 4 అదే మీరు సేవ చేసాక ఆన్సర్ చెప్తాను. పర్లేదు మీరు చేయండి, ఇలా మీరు ఫోకస్ అటెన్షన్ పెట్టుకోండి, అయిపోయి చెప్పండి. ఏం పర్లేదు మీరు చేయండి, మీరు చేయండి, ఏం నాకుతున్నా నేను బెజ్జు అంటే ముక్క చెరగొట్టేద్దామన్నా. ముక్కులో గుడ్డేది మనది అయితే ఓకే. మీరు ఒకసారి మీరు సర్వింగ్ పూర్తి చేసుకుని డిస్కషన్ అయితే చెప్పండి బ్రో, ఇంకా డిష్ బ్రో బాగుందా కొత్తిమీర అమ్మ? ఇప్పటికి ప్రశ్న 3 సార్లు 3 సార్లు ఏదో వర్ష రియాక్షన్ వర్ష కొట్టించడానికి 3 చేయడు మనోడు పక్కన మళ్ళీ ఫస్ట్ నుంచి ఆన్సర్ ఇవ్వాలి. చూడండి పర్లేదు, ఆన్సర్ అయిపోయి చూడండి అంతే. సో బేసిక్లీ శ్రమతో కొన్ని సినిమాలు కాబట్టి టైం పట్టింది. లాస్ట్ రిలీజ్ ఏమో పోయింట్ ఫెబ్రు, దాని ముందు రిలీజు 1 సంవత్సరం మొత్తం రిలీజే లేకుండా దాని ముందు ఇయర్ జరిగిన
గల్లీ రౌడీ. సో ఈ సినిమా తీసినప్పుడు మేము ఏమనుకున్నామంటే సీజీ అంటేనే కాంప్లికేటెడ్ ఎత్తుకునే విజువల్ ప్రొమైజ్ టఫ్, మా అదృష్టం మాకు చాలా మంచి డైరెక్టర్ దొరికాడు. సో ఆయన కూడా ఏంటంటే ఎక్కువ నైట్ షూట్లు పెట్టేవాడు, రోజు సెట్టింగ్ మేము 2 గంటలకెల్లా ప్యాకప్ అయిపోతుంది వెళ్తాం, పొద్దున 5:30 అవుద్ది, ఇలా కొన్ని నెలలు గడిచినాయి, సినిమా అయిపోయింది అమ్మయ్య అనుకున్నప్పుడు ఏంటి బ్రో ఇంకా 27 రోజులే ఉంది అన్నారు, ఇంకా 27 రోజులు ఉందా అనుకుని అప్పుడు వెళ్ళి ఫినిష్ చేసాం. యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువ చేయలేదు, బట్ ఈ వర్కింగ్ డేస్ మధ్య ఉండే గ్యాప్లు ఎక్కువ ఉంది. అండ్ దట్స్ ఓకే, కొన్ని సినిమాలు మనం బాగా ప్రేమించి చేసినప్పుడు దానికి టైం దానికి పడుతుంది కదా, ప్రేమించి కట్టినప్పుడు ఇల్లు ఎక్కువ టైం పడుతుంది. ప్రేమించంటే అఫ్కోర్స్ నీకు గుర్తొస్తుంది తేజ, నాకు డౌటే లేదు. ది ఎక్సైట్మెంట్ ఈజ్ బీన్ హ్యావింగ్, వర్ష ఇవాళ ఇంటర్వ్యూకి వస్తుందని చెప్పిన దగ్గర నుంచి నీకే ఫుడ్ ఇష్టం, ఎలాంటి ఫుడ్లు తినిపించాడు, ఎన్నిసార్లు కలిసారు, ఏ సినిమాలు చేశారు, లవబుల్ గై, లవింగ్ గై. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతవరకు వీడియో ఇంకో వీడియో ఇది నేను ఇదైతే నేను ఇన్స్టిగేట్ చేయాల, పర్లో ఎడిటింగ్ లో తీసేస్తాను. అనుకో తేజ తప్పకుండా చాలా మంది ఉన్నారు కింద కమెంట్స్ లో చూడండి, ఎంతమంది తేజస్ క్యూట్, తేజస్ ఎనర్జెటిక్, తెలుసు నాకు, ఇది నాకు పంపిందే తేజ చూడన్నా నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తే అందులో తేజ గురించి రాశారు అన్నాడు. మా హీరో అంటే ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఆల్రెడీ డిస్కషన్ పరిగెడుతుంది, తేజతో ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి తను మనల్ని డామినేట్ చేసేస్తున్నాడు అని. మీరు అనుకున్న ఏంటి ఇట్లాసేపు పెడుతున్నారు తేజ, తర్వాత రిలీజ్ అయ్యే వీడియోలో ఉన్న తేజారా అని, సరే ఓకే అని చెప్పి ముందు కూర్చున్నాను. చెఫ్ గారు ఒకసారి, చెఫ్ గారు, ఓనర్ గారు ఒకసారి రండి సార్. అసలు గారు అదే కదా ప్రజలు ఇలా మేడం గారు డౌట్ వచ్చింది, చెప్పే ఓనరా అని డౌట్ వచ్చింది, అందుకని పిలిచాను. ఇవన్నీ ఇంటర్వ్యూ చెప్పు, ఈయనే ఈయనే రెస్టారెంట్ ఓనర్, దీని పేరు కూడా అద్భుత ఆహారం, సీజనల్ ఫ్లేవర్స్ ప్రసాద్, దీని పేరు పెట్టేసుకున్నాను రెస్టారెంట్, అందులో భీమవరం అంట. సో ఇక్కడ తెలుగులో తెలుగులో రెండు సెట్స్ భీమవరం అనేది బాగా ఫేమస్. ఇప్పుడు లాగా చూడండి, మీరు తిన్నారు కదా ఏది, అదేంటమ్మా కొత్తిమీర, కొత్తిమీర ఇప్పుడు ఇప్పుడు నాకు రెస్టారెంట్, ఇప్పుడు నా రెస్టారెంట్లో ఏది ఎలా ఉంటుంది నాకు ఏమి తెలియదు, ఏసీ బాగుంటుందో బాధలో మాత్రమే తెలుసు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ హీ ఈజ్ అవేర్, తెలుసు కాబట్టి మామూలుగా మనకి అన్నా మనకి ఇప్పుడు మనకి ఈ ప్లేస్ కావాలనుకున్నాం అనుకోండి, లేకపోయినా ఆన్ ది స్పాట్ చేసి ఇచ్చేస్తాను, ఎందుకంటే చెప్పు కాబట్టి ఆయనకు ఒక ఎలా వండాలి ఏంటని ఒక ఐడియా ఉంది. యాక్చువల్లీ చాలా బాగుందండి, తిన్న దొరికి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సాంబార్ అండ్ వైట్ రైస్ అండ్ ఒక మూవీ నాకు నాకు సెపరేట్ ఇస్తేనే కల్పిస్తాను, సాంబార్ రైస్ అనగానే ఇక్కడ మిక్స్ చేసి ఇచ్చేస్తారు కాదు, నాకు ఒక చిన్న థ్యాంక్ యూ మూడు సర్వనాశనం అయిపోతాయి. ఫైనల్ గా ఆన్సర్ అయితే పూర్తి చేశారు సందీప్ కృష్ణ, పూర్తి చేయని ఇచ్చారు అవి కూడా నేను పూర్తి చేయలే, ఇంకా మూడు నాకు 3-4 లైన్లు ఉన్నాయి, అది చెప్తాం అనుకున్న ప్రతిసారి ఆయనకు అటెన్షన్ వర్షం మీద డైవర్ట్ అయిపోయింది కాబట్టి సర్లే చెప్పినంత వరకు చాలు, భైరవ కోన 16 రిలీజ్ రిజిస్టర్ అయితే చాలు అని ఆల్మోస్ట్ తెలిసిపోయింది అలా చాలా మందికి ఇబ్బంది, ఎందుకంటే ఆ బజ్ క్రియేట్ చేశారు దట్టు, మీ పేరు కూడా చాలా క్యూట్ గా ఉంది, నెక్స్ట్ ఆటోలో ఫిక్స్ అయ్యారు మీ చెల్లి తినాలా, ఎందుకు మేస్టారు మాట మాటికి అడుగుతారు నాకు ఆనంద్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్న చెప్పండి. మామూలు చిన్నప్పుడు ట్రైన్లోని ఎక్కడన్నా రిటర్న్ వస్తుంటే ఇప్పుడు మనకి పక్క ఆ సీట్లోనో లేదా పక్కనే ఇంకో డ్రాఫ్ట్లోనో ఒక చాలా అందమైన అమ్మాయి కనిపిస్తుంది, మన స్కూల్లో ఉన్నప్పుడు మనకి ఒక లేజ్ ఎక్కువ ఉంటుంది బట్ మనకి అందం ఉంది కదా అని క్యూటీ చూస్తుంటాం. ఇటు మా నాన్నగారు ఉన్నారనుకోండి సడన్గా, నాన్న అక్కకి చాక్లెట్ ఇచ్చేయమ్మా, నేను చూసి నేను అడిగానా ఆ టైప్లో ఆనంద్ నేను పక్కన ఏ అమ్మాయితో ఉన్నా సందీప్ అన్న కలిసేవా అంటారు, నేను చూసి నేను అడిగానా మీరు ఎందుకు డిసైడ్ అవుతున్నారు, ఆయన పర్సనల్గా ఫీల్ అయ్యే ఫీలింగ్ అని మనకు ఉద్దేస్తాడు. ఓకే అన్నా అంటే అంటే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ అటెన్షన్ ఇస్తారు అలాగే ఏడిపిస్తారు. నాకు తెలుగు వస్తుంది, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, దిస్ ఇస్ నాట్ ఇన్ ద మెనూ, సగం తెలుగే ఉంది తెలుసు
దిస్ ఇస్ నాట్ ఇన్ ద మెనూ మాత్రమే ఇంగ్లీష్ అది కూడా ఇది మెనూ కార్డ్ లో లేదండి అందుకనే మరి అంత గాంధీ మెనూ కార్డ్ తెలుగులో ఏమంటారు చెప్పండి మేడం హలో జేసీ తేజా ఇది మీ పని ఫుడ్ బ్లాగింగ్ మీరేగా చేస్తారు అంటే జనరే పని మెనూ కార్డు ఎంపిక పట్టిక ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఎంపిక పట్టిక ఎంపిక పట్టికన పక్కా అదైతే కాదు అదైతే నాకు అర్థమవుతుంది ఫుడ్ ఎంపిక పట్టిక ఫుడ్ భోజన ఎంపిక పట్టిక భోజన ఎంపిక పట్టిక బట్ యాక్చువల్లీ జెన్యున్గా చెప్తున్నా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ పోయినసారి మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ స్టార్టింగ్ ఆఫ్ ఐస్ హియరింగ్ అబౌట్ యూ ఇవాళ ఏ సినిమా ఇంటర్వ్యూ చూసినా లేదా బయట జనరల్కి చూసినా కూడా ఆల్ యువర్ ఇంటర్వ్యూస్కి వ్యూస్ కానీ లేదా ఆన్లైన్లో వచ్చేది కానీ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ వెరీ హ్యాపీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జరిగిపోయింది ఫుడ్ వీడియో ఎక్స్పెక్ట్ చేయాలి దానికోసం కష్టపడాలి ఐ మీన్ అదే స్టార్ట్ అప్పుడే మీతో ఫస్ట్ వీడియో దట్ ఈస్ ద స్టార్టింగ్ వస్తూ వస్తూనే ఫ్రమ్ ద లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది కంటిన్యూ అవుతుంది అండ్ దీని వల్ల బిగ్ బాస్ దాకా పోయాను అన్న బిగ్ బాస్ బిగ్ బాస్ నాకు తెలియదు బిగ్ బాస్ ఫాలో చేయండి నేను అరే అక్కడ వంటలు చేసా తిన్నావా నాకు ఇప్పుడు ఇంకో చెప్పు వంటలు చేసా తిన్నావా అక్కడ అమ్మాయిలే పెరిగారేమో బాగుంది ఊహా అందరు అన్నారంటే ఊహా ప్లస్ ఊహా ఏమంది మనం కొన్ని పదాలు వర్ష చుట్టుపక్కల వాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవేవో కుళ్ళు జోకు కింద మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి నేను ఫస్ట్ ఒకటి రెండు సీజన్ ఫాలో అయ్యా దాని తర్వాత మిస్ అయిపోయారు నాకు తెలియలేదు తెలిసిన చూసేవాడు పక్కా చూసేవాడు జనరల్గానే టేస్టీ తేజ్ అంటే అందరికి తెలుస్తుంది యాక్చువల్లీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది బికాజ్ ఇది ఒక కంప్లీట్లీ ఆల్ ముందు ఒక ఫార్మాట్ ఉండేది సినిమాలో నటించాలన్నా డైరెక్ట్ చేయాలన్నా లేదా ఒక పిఆర్ మీడియాలోకి రావాలన్నా ఒక సెట్ రూల్స్ ఫార్మాట్ ఉండేది ఇవాళ ఫార్మాట్స్ అందరూ బ్రేక్ చేసుకుని వస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ బ్రేకింగ్ ఇట్ బై బీయింగ్ ఒరిజినల్ మీరు మీరుగా ఉండే ఒక ఒరిజినాలిటీతో బ్రేక్ చేస్తున్నారు కదా అది నాకు చాలా హ్యాపీ ఎస్పెషలీ బికాజ్ ఐ నో యూ అండ్ నేను మీతో ముందు ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎస్పెషలీ మన తేజ సిద్ధతో చేసిన పూర్తి చూసాను ఇంటర్వ్యూ నేను బేసిక్లీ తేజ నేసుకుందామని చూసాను ఏదో దొరుకుతాడు తేజబాబు నేసుకుందామని చూసా మా ఇద్దరితో డ్రాక్ నడుస్తుంటుంది లక్కీగా తేజ దొరకలే నువ్వు దొరికినా ఒక ఆక్టోపస్ ఎలా ఉంటుంది తెలుసా ఉడికే ఉడికే నీళ్ళల్లో ఆక్టోపస్ ప్రాణాలతో పాడేస్తే ప్రాణాలతో చచ్చిపోతే తింటారు తిన్నావు అలాంటి తిన్న వాళ్ళనే దేవుడు నీకు శిక్షించి వెజిటేరియన్ చేయగలరు ఇప్పుడు వర్ష ఓకే మా ఇంకో హీరోయిన్ కావ్య ఉంది కదా కావ్య సేమ్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు తన తను బాధపడింది కావ్యకి అటెన్షన్ ఇచ్చినందుకు కాదు తనకిచ్చినంత అదే అటెన్షన్ లేదా ఇంక ఎక్కువ సౌండ్ నువ్వు ఇచ్చావు అంటే నేను స్పెషల్ కాదా ఏంటన్నా నువ్వు ఇలా చేస్తేవే నిజమైన లేవు ఓన్లీ వెజిటేరియన్ ఓన్లీ వెజ్ పర్లా వెజ్ ప్రమోటర్ వేరు వెజ్ టెర్రరిస్ట్ వేరు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు నాకు ఎంత నాకు పర్సనలీ ఎంత భయం అంటే సెట్లో దోమలు కొట్టే మేము షూటింగ్ చేసిన లొకేషన్లో ఒక టైంలోని ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్ యూ మనిషి మొక్కలు కనిపించేవి అన్ని దోమలు ఉండేవి ఓకేనా అమ్మాయి 2 crore అనేది అందుకని అమ్మాయి వెళ్ళి ఒక్కొక్క దోమకి హాయలో చెప్పి జనాభా లెక్కల్లో కలిపి వచ్చింది సో ఎందుకు వాళ్ళకి తెలుసు బట్ నిజంగా ఒకళ్ళ ముఖం ఈ పక్క పక్కన ఇప్పుడు వర్ష ఇటు పక్కన ఉండేది ఆనంద్ గారు ఇటు ఉండేవారు మన ముఖాలు కనిపించేవు ఒకటి చీకటి నెక్స్ట్ దోమలు సో ఇలా కాదు ఏమైనా రోగాలు గీగాలు వచ్చేస్తాయని చెప్పి బ్యాట్ వేసుకుని చంపేవాళ్ళం ఇప్పుడు ఇలా చంపేవాళ్ళం ఇలా అటు కావే వస్తుందంటే మాకు అలర్ట్ వస్తుంది బ్యాట్ తీసి ఇంకా చేస్తాం అంటే తన నిజంగా డిప్రెషన్లోకి బాధలోకి వెళ్ళిపో దోమలు చంపేస్తున్నారు అని దోమలు మనుషులు కావా అవి బాధపడవా అంటే మనుషులుగా ప్రాణాలు లేదా బాధపడవా అని అంటుంది
ఒకరోజు ఇలాగే ఒక దగ్గర అమ్మాయి కింద పడుకుంటుంటే ఒక చిన్న పెద్ద పిల్లర్ మీద పడుకుంటుంది, అమ్మాయి చుట్టూ మాది షార్ట్, నేను వెళ్ళి షార్ట్ అది చేస్తాను. అయిపోయిన తర్వాత ఏంటంటే బ్రో అంటున్నారు, ఏంటంటే మీ కాలు నుంచి పామిలి చూసారా అన్నారు. పామిలి ఏంటి అన్నా, ఈ అమ్మాయి పడుకున్న ఆ పిల్లర్ కింద ఒక పెద్ద పాము ఉందంట, ఈ అమ్మాయి ఉండగానే తన పక్క నుంచి వెళ్ళిపోయింది. నేను వచ్చి పావలి తెలుసా అంటే, యా సో క్యూట్ నో ఇట్ వాస్ అని అంటే, నువ్వు ఐ వుడ్ హావ్ ప్లేడ్ విత్ ఇట్ అన్నది. పాప నువ్వు దూరంగా ఉండు, నువ్వు ఆడుకో, దాంతో కబడ్డీ ఆడు, నాకు ఇబ్బంది. బట్ ఆ అమ్మాయి జెన్యున్గానే షీ లవ్స్ యానిమల్స్, గట్ యానిమల్స్ లవ్ అది సేఫ్ అయ్యారు నాట్ ఐ నీట్ నో. ఇప్పుడు మామిడికాయ చెట్ల నుంచి కోసి తెచ్చి దాన్ని పలిచేసి తేవాలంటే తప్పు, ఓకేనా? ఆహారాలు వాడి వండి నూనెతో వండి అన్నట్టు చెప్పి చేద్దాం. బాగుంటుంది, బాగుంటుంది, షూర్, ఐ అగ్రీ. బట్ నాన్ సీజన్లో వచ్చి మధ్యలో కూడా మామిడికాయ కావాలంటే అంటే మ్యాంగో పల్ప్ అంటే ఆయన పల్ప్ అనుకున్నారు, పల్పి ఆరెంజ్ కా ఓకే. అంటే ఎంత కావ్య అడిగింది చెత్త ప్రశ్న అయితే మాత్రం దాన్ని కూడా లెజిటిమైజ్ చేయాలని ట్రై చేసాను. ఈ ప్రేమ సారీ వర్షం మ్యాటర్ మిస్ అయిపోయావు, నేను ఎంత కావ్య అడిగితే మాత్రం చెప్పాను, మ్యాటర్ మిస్ అయిపోయారు. నిన్న కాదు, నేను కావ్య గురించి అడిగాను, నువ్వే కన్ఫ్యూజ్ అయ్యావు. నేను అడిగింది కావ్య గురించి అడిగాను, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. సామి ఎడిటర్ మనోళ్ళే కదా, ఎడిటర్ మనోళ్ళే కదా, నాకు తేజ మావాడే కదా, నాకు కావాల్సింది తేజ చేసుకుంటాడు. అన్న ఒక క్వశ్చన్ అన్న, ఈ మధ్య ఒకళ్ళు ఇద్దరికి నేను పర్సనల్ మిమ్మల్ని అడగాలనుకుంటే అడుగుతా అన్న, ఒక టూ సిచ్యువేషన్స్ చెప్తా, టూ సిచ్యువేషన్స్ లో కామన్ గా యూజ్ చేసే త్రీ వర్డ్స్ చెప్పాలి. ఇలాంటివన్నీ ఆయన అడగాలి, క్రియేటివ్ పనులు ఆయన. సింపుల్ గానే ఉంటుంది సిచ్యువేషన్ లో మీకు నచ్చే వర్డ్స్ ఏంటి అన్న? బస్సు ఫస్ట్ వర్డ్, బస్సులో అండ్ బెడ్ మీద కామన్ గా యూజ్ చేసే త్రీ వర్డ్స్. బిగ్ బాస్ వచ్చి బిగ్ బాస్ ఇలా చెడిపోయాడు అండి, మీ ప్రశ్నలు బాగుండే. బెడ్ మీద ఆప ఏంటి పాప, అర్థం కావాలా? పడుకోవడం, కలలు కండం, గాలి పెంచమండం, మంచి బాగుంది ఆపు. కానీ ఏం మాట్లాడతావు నువ్వు పాప, నువ్వు తెలిసి అన్నావు తెలియక అంటున్నావు. టైమింగ్ బ్యాడ్ టైమింగ్ గుడ్ టైమింగ్ అర్థం కావట్లే. నాన్ వెజ్ తినట్లేదు కానీ మాట్లాడడం మొత్తం ఓకేనా? లెగు టైం అయింది ఇలాంటివి అంటారు లే అని అంటారు. మేడం గారు రెండు చెప్పారు, మీరు కూడా చెప్పండి. ఆవిడ మంచి ఫ్లోలో ఉన్నారు, ఫాలో అవ్వమన్నా, అది కష్టం కొంచెం. పడుకోవడం, కళ్ళ కన్నం, బస్సు పడుకోరు మీరు అంటే మీరు బాగా పాస్కి పెరిగారు. నేను స్కూల్ కదా బస్సులు వెళ్ళి వచ్చేవాడిని కాబట్టి టైం పట్టింది కాబట్టి పడుకునేవాడిని. యూజ్ చేసే వర్డ్స్ అన్న, చేసే పని చెప్పొద్దు, బెడ్ మీద బస్సు మీద చేసే పనులు వద్దు సార్, యూజ్ చేసే వర్డ్స్ నేను అడుగుతున్నాను. బెడ్ మీద పడుకున్నప్పుడు పదాలు ఎందుకు వాడతారు సార్? అసలు బెడ్ మీద మాట్లాడే మనిషి మనిషే కాదు, అది పుస్తకం చదవాలి, సినిమా చూడాలి, లేదా పడుకోవాలి. ఏంటి సరేగా, అవునా కదా? బెడ్ మీద పడుకోకుండా ఎందుకు మాట్లాడాలి? స్లీప్ టాకింగ్ అలవాటు ఏమైనా ఉందా? బెడ్ అంటే పడుకోవడమే, కలర్ ఇచ్చే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నేనైతే బెడ్ మీద పడుకుంటా, ఓకేనా? అంటే నీకు మేబీ బెడ్ మీద మాత్రమే అవకాశాలు ఏమో, నాకు అలాంటివి లేవు, ఓకేనా? నేను బెడ్ మీద పడుకుంటాను అంతే. సరే, అంటే బేసిక్ గా యూజ్ చేసే వర్డ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్, పైకి రా కండక్టర్ కాదు ఫుట్పాత్ బస్సు మీద పైకి రాని ఎందుకు అంటారు? బస్సు మీద చెప్తారు, బెడ్ మీద ఎందుకు అంటారమ్మా? అదే బెడ్ మీద లే ఆపు, పైకి ఎక్కు, ఏంటివన్నీ మాకు కాన్సెప్ట్ అర్థం అవ్వక కాదు, కనెక్ట్ అవ్వక, ఓకే కాన్సెప్ట్ మాకు అర్థం అర్థమైంది కదా, ఇట్లా ఇంకోటి ఇస్తాను మీకు. అవును కూడా ఆనంద్ గారికి ఇవ్వండి, ఆయన ఫాలో అవుతాను. బాగా ఇష్టమైందే ఇస్తా అన్న, క్రికెట్.
క్రికెట్ కి బెట్ కి అది ఆయనకి ఇష్టం. ఆయన బెట్ కామన్, బెట్ కామన్. ఓకేనా? నాస్టీ తేజ అయిపోయాడు. నాస్టీ తేజ లేదు సార్, మూడు అనంద్ గారు ఒక్కొక్కరు చెప్పండి, ముగ్గురు అలా ఒకటి చెప్పండి సార్. నా దగ్గర బొంబాస్టిక్ కాన్సర్లు ఉన్నాయి. బెడ్ క్రికెట్? బెడ్ క్రికెట్ ఫ్రమ్ ద బెడ్. నేను నాకౌట్ అనుకున్నా. అంటే ఏంటి, అక్కడ అయిపోయింది నాకౌట్ అయిపోయింది, ఇక్కడేమో పడుకుని పేరు నాకౌట్ అయ్యి పడుకుని పేరు అనుకున్నా. కానీ వైఫ్ సేయింగ్ గెట్ అవుట్ అని ఒక మాట అన్నా. ఎందుకు చెప్పరు బ్యాట్స్మెన్ వేకప్ అండ్ ప్లే ప్రాపర్లీ అంటారు. పడుకున్నట్టు ఆడుకున్నావా లేదా ఉండదా? టైర్డ్ క్రికెట్లో టైర్డ్, బెడ్లో టైర్డ్గా ఉన్నప్పుడు పడుకుంటావు. నువ్వు మాట్లాడుతున్నావా ఎంత తరుపున్నావా? నువ్వు ఏం ప్రెసెంట్ చేస్తున్నావు? మీ స్టోన్ లోనే ఉంది. ఇంకేమన్నా క్రికెట్ లో ఉన్నట్టు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నవ్వు నువ్వు లేట్ నవ్వేసరికి వైట్కి నవ్వేవా సైన్స్ ఫిక్షన్ నవ్వేవా? థర్డ్ అంపైర్ తెలుసు, వైట్ ఉన్నప్పుడు థర్డ్ అంపైర్ ఉండకూడదా? బెడ్ లో వైట్ ఎత్తుకుంటారు నాకు తెలియట్లా. నా బెడ్ లో వైట్ ఏంటి? ఎక్స్ట్రాస్? ఎక్స్ట్రాస్ ఏం లేదు. బెడ్ మీద ఎక్స్ట్రా ఏంటి సార్? ఎక్స్ట్రా పిల్లో ఉంటాయి, ఎక్స్ట్రా బ్లాంకెట్ ఉంటాయి, ఎక్స్ట్రా పర్సన్స్ ఉంటారు. అవును, ఏ ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి పడుకునే బెడ్ మీద? ఏమిటండి మీరు మాట్లాడేది? నేను గేమ్ తూచ్ నాకు హ్యాండ్ వాష్ ఇవ్వండి సార్. మీ మంచి ఫ్లోలో ఉన్నారు సార్, ఒకటే చెప్పారు వైట్ ఒకటి కరెక్ట్ చెప్పేద్దాం. మీ వల్ల వద్దు. యూ విల్, యూ కెన్ ఓవర్ ది లైన్ కదా. మీరు ఇంకొకటి చెప్తా మరీ రాంగ్ గా థింక్ చేయరు. రాంగ్ ఏం లేదు సార్, ఆయన ఏం చెప్పినా రాంగ్ గానే ఆలోచిస్తాడు. థింక్ ఫ్రమ్ అ బేబీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా ఐ యామ్ బేబీ ఆన్ ఇంపాసిబుల్ ఆన్ ద బెడ్. బేబీ ఆన్ ద బెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెట్ అవుట్ ఫీల్డ్, వెట్ అవుట్ ఫీల్డ్. మీరు చెప్పకపోయినా అర్థమేది కాదు. ఓకేనా? వై క్రికెట్ లో వెట్ అవుట్ ఫీల్డ్ ఉంది, బెడ్ లో ఉంటే క్రికెట్ వెట్ అవుట్ ఫీల్డ్ అని అర్థమేది? బెడ్ లో వెట్ అవుట్ ఫీల్డ్ అసలు ఏంది? రేంజ్ లో చెప్తున్నా సార్, అంత అవసరం లేదు సార్. ఆ రేంజ్ సాల్వ్ కాదు. ఏమో మీరు రెండు ఎగ్జాంపుల్ ఇవ్వండి చూద్దాం. అమ్మో నన్ను చెప్తే ఇప్పుడు ప్రజెంట్ చెయ్యే అడిగాడు అన్న, అడ్డు నన్ను కడగడానికి కారణం అనుకున్నాం. మీ క్రియేటివిటీ చూడాలి ఒకసారి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. హిట్ హార్డ్ అలా ఉంటే ఎపిసోడ్ మాత్రం సెపరేట్ పెడతాం. ఆన్సర్లు అద్భుత అద్భుత ఆహారం ఎంత ఇంచులెక్చువల్ బేసిక్ గా మేడం గారు ఫస్ట్ టైం కోసం అనుకున్నా గానీ, బట్ బియాండ్ ద లిమిట్స్ మీ యొక్క ఇంటెలెక్చువల్ కెపాసిటీ. ఇంటర్స్టెల్లర్ తర్వాత ఇంత గొప్ప జోక్ మేము ఇప్పుడు అన్నాం. ఏ ఆన్సర్ చెప్పారు మీరు? బ్రో మీకు బ్రో చెప్పారు, మీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాలా. మనం ఏ ఆన్సర్ చెప్పాము, ఆయన ఏం ప్రశ్న అడిగానే మనం మర్చిపోయాం. సరే ఫైనల్ గా మేడం బాగుంది కొట్టేటి చూద్దా. కాదు తెలిసి చేసా ఇంకేటి షోలు. ఫుడ్ నచ్చిందా? శోభా జరిగిందా? యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది, నాకు ఈ స్వీట్ చాలా నచ్చింది. నేను ఎక్కువ తినలేను కానీ సూపర్ ఉంది. బేసిక్ గా ఆప్రికాట్ డిలైట్ ఉంటే నాకు బాగా ఇష్టం, బాగా చేశారు కూడా. నేను ఎక్కువ తినలేను ఒక ప్రాబ్లం తప్ప చాలా. ఇది డైట్ కాదు. ఇప్పుడు డైట్ అంటే జనరల్గా ఏంటంటే మనం ఈ పోర్షన్కి టైంకి ఇలా చేయాలన్నప్పుడు డైట్, అది ఫ్యాటీ ఫుడ్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు. నేను ఒక లైఫ్ స్టైల్ చాయిస్ కానీ గత 3 సంవత్సరాలుగా ఎక్స్ట్రా షుగరు, ఓవర్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ రైస్ నేను తినడం మానేది. ఇట్స్ నాట్ టు డూ విత్ డైటే కాదు, నేను జనరల్గానే కూడా ఒక 4-5 రెస్టారెంట్ ఉన్నాయి, అక్కడ మీకు షుగర్ ఫ్రీ పేస్ట్రీ దొరుకుతాయి. నాకు రోజు స్వీట్ పడాలి, సో షుగర్ ఫ్రీ స్వీట్లు, షుగర్ ఫ్రీ పేస్ట్రీలు ఉంటాయి, అవి తెప్పించుకుంటా. రోజు మధ్యాహ్నం అన్నం తింటా, అన్నం కూర ఇంట్లో వండించుకుంటా, మటన్ కూర, రొయ్యల కూర, మామిడికాయ రొయ్యలు, మటను, కైమను, అన్నం సాంబారు తీసుకుని ప్రాపర్గా తింటా. బట్ ఆ ఒక్కపూట మాత్రమే, మిగతా టైం అంతా గుడ్లు, అవకాడో,
ఫ్రూట్స్ ఇలాంటివి. శిరీష్ కి నాకు ఇది చాలా కామన్, నాకు వచ్చినప్పుడు మా నాకు పంపుతాడు, నేను తనకు పంపుతుంటా, బాబాయ్ ట్రై చేయని తెచ్చి పెట్టారు. నేను ఎప్పుడు టేస్ట్ చేయాలి, టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగుంది. నేను ఈ మధ్యన ఎక్కువ నా వంటలు నేను చేసుకోవడం కూడా మొదలుపెట్టా, అంటే ఐ ఫైన్ మై ఓన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ రెసిపీస్ ఉంటాయి కదా, నేను ఆ రెసిపీస్ కనుక్కుని అవి నేను చేసుకుంటాను. బిర్యానీ, షుగర్ ఫ్రీ స్వీట్లు, ఐస్ క్రీమే అసలు ఏ షుగర్ వాడకుండా ఏ పాలు వాడకుండా చేయొచ్చు. అదే ఐస్ క్రీమ్ మీకు యాక్చువల్లీ అట్టిపండుతో ఒక సెట్ ఆఫ్ పేస్ట్రీస్ చేయొచ్చు మీరు అట్టిపండుని కరెక్ట్ వాడితే. సరదా కుకింగ్ వీడియో కూడా చేద్దాం, యాక్చువల్ ఒక పేస్ట్రీ ఇది, లేదా బిర్యానీ నేను వండి పెడతాను అందరికి. బిర్యానీ యాక్చువల్లీ బావచ్చు, మటన్ బిర్యానీ ప్రాపర్గా ఉంటుందా, అదేమో ట్రై చేయొచ్చు. మీ అద్భుత ఆహారం ఫుడ్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఫుడ్ చాలా బాగుంది. నాకు ఫస్ట్ మీరు ఈ కొత్తిమీర అన్నం, ముద్దపప్పు కావుగాయ్, అన్నం సాంబార్, మూడు సూపర్. అంటే బేసిక్లీ ప్రాబ్లమ్ ఏంటండి, మూడు పూట్ల ముక్క మీద బతికేవాడికి సడన్ గా ఒక రోజు పాటు ఓన్లీ ఏ మాంసాహారం లేకుండా ఆకులు అలములు తినాలంటే కొంచెం లిమిటెడ్ ఆప్షన్స్ అయిపోతాయి. అందుకని ఎక్కువ ట్రై చేయాలి, బట్ ప్లేస్ కానీ ఇప్పుడుండే వాళ్ళు సర్వ్ చేసిన విధానం కానీ, లేదా ఇక్కడ మా షెఫ్ ప్రసాద్ గారు కానీ, ఆ ఓనర్ అండ్ ప్రసాద్ గారు కానీ చాలా ఆప్యాయతతో చాలా ప్రేమగా ఫుడ్ వండిచ్చారు, చాలా హ్యాపీ ఉంది. ఏంటి టేస్ట్ తెచ్చేదన్నమాట కొంచెం డిసప్పాయింట్ చేసి యాడ్ చేశాడు, మమ్మల్ని అసలు ఎక్కడ పట్టించుకోవాలి, వాళ్ళ చెల్లి మీద ఫుల్ అటెన్షన్ పెట్టాడు. వెరీ గుడ్ అండి, సూపర్, బాగా నచ్చింది, సూపర్, ఫ్యాంటాస్టిక్. అది ఎలాగా ఏంటి ఎగ్ తింటా, బట్ ఐ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ వెజ్ ఫుడ్ మోర్, అండ్ అన్ని ప్లేసెస్ లో వెజ్ ఫుడ్ బాగుండదు జెన్యున్లీ సేయింగ్, అండ్ ఐ ఫెల్ బ్యాడ్ ఓజోన్లో అయ్యో బాగాలేదు రెస్టారెంట్ కి వెళ్ళి, బట్ హియర్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ కొత్తిమీర రైస్. కొత్తిమీర నాకు ఒక చూసారా, ఐ రియల్లీ ఎంజాయ్ దట్ కొత్తిమీర రైస్, వెరీ నైస్, ఓకే, వెరీ నైస్ ఇది కదా ఆవిడేమో, ఐ రియల్లీ ఎంజాయ్ ది కొత్తిమీర రైస్ అంటుంటే ఒకసారి క్లోజ్ అప్ షాట్ మళ్ళీ మరి అంత, ఐ రియల్లీ ఎంజాయ్ ద కొత్తిమీర రైస్ అంట, నా కళ్ళు అంత పెద్దవి కాబట్టి కాబట్టి రైస్ కావచ్చు. ఫస్ట్ కష్టపడి కానీ ఇప్పుడు ఇష్టపడి డైట్ చేస్తున్నా రైస్ అంటే. ఏవి రైమింగ్ సార్ ప్రకాశం, ఏంటినా అన్బిలీవబుల్. ఏమన్నా మళ్ళీ చెప్ప, కష్టపడి ఇష్టపడి కష్టపడి కానీ ఇప్పుడు ఇష్టపడి డైట్ చేస్తున్నా. వెజిటేరియనా? అలాంటి కమిట్మెంట్లు అవ్వకూడదు, ఆల్రెడీ చెల్లి అనేసాక ఇలాంటి డిస్క్లేజ్ చేయకూడదు. చెల్లి అనకముందు అన్నా ఓకే, ఇలాంటివి చెప్తే అర్థం పర్థం ఉంది, మన కడుపు కొట్టుకుని పొట్ట కొట్టుకుని మనకి ఫుడ్ ఇదే బెడ్ ఇదే. కావ్యాది ఫస్ట్ రూల్ ఏంటంటే, నేను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి లేదా డేట్ చేయాలంటే అతను వెజిటేరియన్ గా ఉండాలి. ఫస్ట్ వీడియో అని చెప్పి స్టార్టింగ్ లో ప్యూర్ వెజ్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారేజ్. ఇది నాకు ఐ సా యువర్ వీడియోస్ అన్ ఇన్ని 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 జంతువుల్ని చంపుకుని చాప్టర్ క్లోజ్, ఒక్క కండిషన్ లోనే చాప్టర్ క్లోజ్. ఇది కొంచెం టఫ్ ఏ మనకి ఇప్పుడు వద్దులే, ఇల్ల క్లోజ్, అది క్లోజ్. సినిమా గురించి ఏమైనా అడుగుతాను, సినిమా గురించి మాట్లాడము, ఫుడ్ గురించి మాట్లాడాము, వర్ష గురించి మాట్లాడాము, అంటే ఫుడ్ గురించి మాట్లాడాము, బిగ్ బాస్ గురించి మాట్లాడాము, వర్ష గురించి మాట్లాడాము, కాస్త బైరవకర్ గురించి కూడా మాట్లాడితే బెడ్ గురించి మాట్లాడాయి, బెడ్ గురించి ఎక్కువ మాట్లాడాము, బెడ్ గురించి ఎక్కువ మాట్లాడాము. మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే అసలు తినండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే అడిగేసాక మేము ఏం చేస్తాం అడగండి. తీసుకొచ్చి వీడియో చేస్తున్నాడు, తినమంటున్నాడు, బాగుందని చెప్తున్నాడు. మేము అదో సినిమా చూడాలి అంటే మా వాళ్ళు అడిగితే మాకు ఎవరైనా టూ రీజన్స్ చెప్పండి. అవి కాకుండా చెప్పండి, అది మాకు తెలుసు పోస్టర్లో చూస్తే. ఇంకేమన్నా చెప్పు పిల్ల, అన్ని గవర్నమెంట్ ఇచ్చే ప్యాకేజ్ లాగే మారుతున్నాం. మేము సరే మీ థియేటర్ కోసం ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి చెప్పండి.
వాట్ మీరు యు కెన్ ఎక్స్‌పీరియన్స్ రొమాన్స్ వాలెంటైన్స్ డే వస్తుంది మీ గర్ల్ ఫ్రెండ్ తో ఎడతారు లేదు దొరుకుతుంది ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అది కాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ పర్ల ఏదో ఒక ఇయర్ సమోదలు వేసుకోకూడదు అసలు ప్రయత్నిస్తానే ఉంటాను ఈ మూవీ త్రూ మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది ఓకే 16 కి మీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళి దేర్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆల్సో ఆల్రెడీ చాలా హిట్ అయింది అండ్ ఇంకొకటి మీకు మంచి సింగర్ అని కూడా విన్నాము చాలా సార్లు మీరు పాడారు ఎక్స్ట్రాఆర్డినరీ సింగర్ సింగ్ వైరో కొన టైటిల్ ట్రాక్ వైరో కొన నేను ఆ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం గారితో నిజమేనే చెబుతున్న పాడతారేమో అంటే మీరే నిజమేనే చెబుతున్నా జస్ట్ ఒక 2 లైన్స్ సంపుతారు నిజమేనే చెబుతున్నా నాకు రాదు అదే మేడం మేము వింటాము నిజాలు చెప్పడం ఆవిడికి రాదు మీకు రాదు మీకు తెలుసు ఎవరు యాక్చువల్లీ చాలా బాగా పాడతారు ఆనంద్ గారు అదే ప్రతి పాట నాకు శేఖర్ చంద్ర పంపక ముందు ఆనంద్ గారే ఒకసారి పాడి వినిపించి ఇది బాగుంది అన్నప్పుడు ఆ ట్యూన్ బాగుంటే అప్పుడే మాకు శేఖర్ ఎన్నోషన్ ఓకే ప్రౌడ్లీ ప్రెజెంటింగ్ ద సింగర్ విఏ ఆనంద్ గారు సార్ లిరికల్ వీడియోలో డాన్సర్ అందరూ ర్యాగింగ్ చేస్తారు మీరేంటండి టైగర్ లో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు నిన్న వేడి నీడనలో యాక్టర్ గా పరిచయం అయ్యారు లిరికల్ వీడియో ఊర్బరో కనలో డాన్సర్ గా పరిచయం అయ్యారు ఇప్పుడు టేస్టీ తేజ షోలో సింగర్ గా పరిచయం అవుతారు నేను బాత్రూమ్ లో పాడితేనే బైప్ ఆఫ్ చేస్తున్నారు వద్దండి నేను షాక్ ఇప్పుడు నేను షాక్ నాకు పక్క చెప్తాను ఇప్పుడు నిన్ను పాడిస్తాం నాకు రేపు ఉండో బాబీ అని వైఫ్ మెసేజ్ పెడతాను ఎందుకండి అక్కడ దాకా అన్ని బాగానే ఉంటుంది కదండి మా వైఫ్ కాల్ చేసి వెళ్ళావా తిన్నావా క్రిటికల్ గా ఉంటారు ఏదో రెండు మాట చెప్పావా రావచ్చుగా మీకు ఇది అవసరమా అని అడుగుతాయి నాకు ఇది కావాలా ఫర్ ఎగ్జాంపుల్ అసలు రాదు షీ సింగ్స్ వెరీ వెల్ వెరీ ఫ్రాంక్లీ షీ సింగ్స్ వెరీ వెల్ బ్రో పాడు బ్రో పాడు బ్రో ఒక పాట పాడు బ్రో అదలా బ్రో పాడండి వర్ష సరే ఇద్దరు కలిసి పాడండి బోధ ఫీట్ గెదర్ 1 2 3 4 ముందు ముందు తెలుగు ఇంటర్వ్యూలో తమిళ పాట కాకుండా మన పాటకు రా మంగులే పుంగులే తమిళ పాట మేడం నాకు లాస్ట్ వీడియో పాడారు మేడం అంటే నువ్వు మిగతా సినిమాలు పాడతావు మా సినిమాకి పాడవా అంటే మన సినిమా మాత్రం వీకా అంటే మన సినిమా అంటే ఇష్టం లేదా చిన్నప్పుడు స్కూల్లో చేసింది పాడితే నువ్వు ఏం చేసినా ఓకే చూడకూడదు అక్కడ చూడండి కళ్ళు మూసుకోండి పాట మాత్రం వస్తుంది వెన్నెల తెలిసి నాకు వర్షం తెలిసి నేను కలిసాకే వెన్నెల వర్షం తెలిసి మౌనం తెలిసి నాకు మాట తెలిసి మౌనంలో దాగుండే మాటలు తెలిసి కళ్ళుతో చూసే నీ కుంచలి బాపాడు బాప నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా వెరీ నైస్ ఆవిడకి ఆ వర్షం అనే లైన్ చాలా ఇష్టం అది ఎప్పుడు వచ్చినా ఈ స్టోరీలో కూడా వర్షం లైన్ లో వర్ష అండర్ లైన్ ఓకే నెక్స్ట్ నుండి విఏ ఆనంద్ గారు ఆర్టిస్ట్ పాడు మేడం గారు కూడా సింగర్ గారు మీరు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేయండి ఇప్పటికైనా కానీ నెక్స్ట్ మూవీస్ లో నెక్స్ట్ మూవీలో డెఫినెట్లీ షీ విల్ సింగ్ ద సాంగ్ యా నైస్ వాయిస్ ఇలా ఎన్ని మంది నాకు చెప్పు ఎన్ని లైక్ ఎవరు ఫాలో అంటే వినడానికి బాగుంది వినిపించడానికి బాగుందో తెలియట్లేదు నేను వినడానికి ఓకే పక్కన వాళ్ళకి వినిపించాలంటే ఐఎమ్ నాట్ ష్యూర్ టూ రీజన్స్ సందీప్ కిషన్ గారు వర్ష గారు కాకుండా టూ రీజన్స్ లేదు టోటలీ ఎంగేజింగ్ ఫిలిం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక మిస్టరీ ఉంది సస్పెన్స్ ఉంది అండ్ నాకు ప్లస్ పాయింట్ అనిపించిన మ్యాటర్ ఫస్ట్ ఆ లవ్ స్టోరీ డెఫినెట్లీ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇప్పుడు దాకా మనం మీరు ఊరి పేరు భైరవ కొన అప్పుడు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అనుకుంటున్నారు కానీ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దర్ ఈజ్ అ ప్యూర్ లవ్ స్టోరీ ఇన్ ఇట్ అండ్ సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెన్లా కిషోర్ ఆడ ఫన్ అండ్ వైవా కిషోర్ ఆడ ఫన్ వైవా హర్ష ఆడ ఫన్ యా వైవా హర్ష అండ్ వెన్లా కిషోర్ ఇద్దరు కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది అండ్ దే ట్రాక్ రన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వెరీ ఆర్గానిక్గా ఉంటుంది ఎక్కడ స్టోరీని ఆపకుండా ఒక ఆర్గానిక్లో ఒక కామెడీ రన్ అవుతూనే ఉంటుంది సో డెఫినెట్లీ ఫ్యామిలీతో వెళ్ళి ఒక మంచి ఫిలిం ఎంటర్టైన్మెంట్గా చూసుకుని మంచి ట్విస్ట్ మంచి విజువల్ గ్రాండియర్ క్వాలిటీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
అది కాకుండా మంచి కామెడీ అండ్ లవ్ ట్రాక్ రెండు బాగా వర్కౌట్ అయింది. ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ మొత్తం చెప్పేసరిక అన్న నచ్చిందో రెండు తీసుకోండి. అన్నకు మిగిలినది చవటారు కానీ నాకు అనిపిస్తుంది అన్న మీకు వాళ్ళిద్దరు చెప్పిన ఇంకో టూ రీజన్స్ ఏడా ఒక గంటన్నర నుంచి నీతో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అంత కష్టానికన్నా ఒక అవసరం ఉందా పాప, ఇంత కష్టపడి ఇంటర్వ్యూ చేశాడు సందీప్, దానికోసం నేను సినిమా చూసేదాను నమ్మకం అంతే. యాక్చువల్లీ నాకు ఏ కారణం చెప్పాలని లేదు, తెలుగు సినిమాకి ఏదో కారణం చెప్తే ఎందుకు చూడండి. సాంగ్ హిట్ అయింది చూసారు, ట్రైలర్ చూడండి మీకు బాగా నచ్చిందంటే ఈ రెండు పెద్ద కారణాలు, ట్రైలరు సాంగే పెద్ద కారణం. ఎందుకంటే మా సినిమా ఏంటో, అందులో ఉండే విజువల్ ఏంటో, ఆ కథ విధానం ఏంటో మా ట్రైలర్లో పాటలు మేము బయటకు చెప్పాం. సో ఈ రెండు చూడండి. దానిపైన మీకు ఇంకో కారణం ఏంటంటే 14 తారీఖు తెచ్చి తేజ సినిమా చూసి మీకు రివ్యూ ఇస్తాడు, దాన్ని చూసి చూడండి. డెఫినెట్లీ ఇప్పుడు నా టూ రీజన్స్ చెప్తా అన్న, నేను అనుకున్న టూ రీజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ సాంగ్తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు, ఒక ఊపు వచ్చింది ఆ పాటతో. ఎన్ని రీల్స్ బీభత్సం ఓపి చేస్తే నిజమే చెబుతా చెబుతానే ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. అంత పద్ధతి గ్రూప్ లిస్ట్ చేసుకుని 10 మంది అమ్మాయిలు పెట్టుకుని 10 మంది అమ్మాయిలకి వీడియో చేసి సాంగ్ 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 ఎవరు రెస్పాండ్ అవుతే దాన్ని ఫాలో అవుతాం. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను, సాంగ్ చూడండి చాలా ప్రజెంట్గా చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ మీ పేరు కూడా చాలా బాగుంది. అండ్ నా టూ రీజన్స్ ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సందీప్ కిషన్ స్టోరీ సెలెక్షన్స్. బేసిక్గా సందీప్ కిషన్ చేసే ఏ మూవీ అయినా చాలా యూనిక్ స్టైల్లో ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న సందీప్ కిషన్ గారిని ప్రతి స్టోరీ ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చాలా యూనిక్ స్టైల్లో మీరు స్టోరీస్ అనేది ఎంపిక చేసుకుంటారు సార్, నా ఫస్ట్ రీజన్ అది. నా రెండో రీజన్ వచ్చేసి విఐ ఆనంద్ గారు. బేసిక్గా విఐ ఆనంద్ గారు స్టోరీస్ తీసి ఐ మీన్ స్టోరీస్ గురించి కాకుండా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లే గురించి. విఐ ఆనంద్ గారు మూవీస్లో స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓ అమ్మ ఎంతమంది ఇదే ఎట్లా వస్తుంది మనకే ఆ ఆలోచన రాదు, చూస్తున్నాం బేసిక్గా ఎవరైనా గెస్ట్ చేస్తారు సార్ మూవీస్ని, మనకి మూవీ లవర్స్ అంటే ఇది అయితే కదా ఇది అయితే కదా. కానీ మీ ప్రతి మూవీ మీ స్క్రీన్ ప్లే ఇస్ ద బెస్ట్ ఫర్ మీ సార్. నేను చూసిన వాటిలో స్టోరీ కన్నా మీ స్క్రీన్ ప్లే నాకు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మీ స్క్రీన్ ప్లే. ఈ రెండు టూ రీజన్స్. మళ్ళీ ఇక మూడో రీజన్ కావ్య తప్పరు కదా. లేదండి నాకు అనిపించింది ఇట్స్ మై ఫీలింగ్. అండ్ మూడోది మన కావ్య తప్పర్ గారు, మేడం గారు కూడా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, గ్లామర్ సూపర్ ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ తేజ అని అన్నయ్య అని పిల్ల వేసేసాడు బాగా వేసేసాడు. ఆయన తప్పర్ వేరే టప్పర్ వేరు నువ్వు అన్నావు ఓకేనా, ఇవే అందివ్వడం అంటే ఇది కట్ చేసి మేడం గారు ట్యాగ్ చేస్తా తప్పర్ వేరే అంటున్నా. మొన్న నేను వీడియో చూసా, ఒక ఆయన ఎవరినో తిడుతూ నువ్వు వాళ్ళని ఇలా అన్నావు ఇలా అన్నావు ఇలా అన్నావు ఇలా అన్నావు జాగ్రత్త అన్నాడు. ఓయ్ ఆయన చెప్పింది కూడా మాకు తెలియలేదు, నువ్వు చెప్పింది అంతా మాకు తెలిసిపోయింది, ఆయన ఏమో తిట్టారు ఆ టైప్లోని కనెక్ట్ అయ్యి ఉంటావు వీడియోలో. నేను ఈ మాత్రం నువ్వు ఎన్నిసార్లు ఎందుకు అంటావు అంటే అమ్మా. మెయిన్గా ఈ త్రీ రీజన్స్ వల్ల సినిమా చూడండి సార్. నాలుగో రీజను వర్షం బొల్లమ్మ గారు, ఐ మీన్ చెబుతున్నాగా క్యూట్, ఎప్పుడు చూస్తున్నా అంతే క్యూట్ గా ప్రెజెంట్ స్మైల్ తో చూడగానే చాలా ఇంప్రెసివ్ లిక్స్ తిట్టు మేడం గారు ఓపెనింగ్ అయిపోయారు. ఫిబ్రవరి 14కి మంచి రొమాంటిక్ ఇస్తున్న మూవీ మీకు మామూలుగా ఉండదు అన్నారు. ఇంకా మాత్రం చాలు కుర్రా లేకపోతాం సినిమా థియేటర్స్ లో. అండ్ ఈ ఫోర్ రీజన్స్ నాకైతే ఉన్నాయి. అండ్ ఫస్ట్ బెస్ట్ టూ అయితే నాకు చెప్పేశానప్ప, ఇది నేను చెప్పదలుచుకుని చెప్పేసిన. ఎందుకంటే అన్న మన తెలుగులో కొత్త జోనర్ మూవీస్ వస్తే అది ఏ కాన్సెప్ట్ అయినా కంటెంట్ ఉంటే సూపర్ టాపర్. అలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీ అనేది అండ్ మనకి ఇక్కడి నుంచే కాదు, మనకి ఏ భాష నుంచి అయినా సరే మంచి సినిమా వచ్చినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ బీన్ ద ఫస్ట్ వన్ టు టేక్ ఇట్ అవుట్ దేర్. అండ్ ఈ సినిమా వరకు ఒక చాలా ఇంట్రెస్టింగ్లీ కుదిరింది ఏంటంటే, ఆనంద్ గారు నేను ఫస్ట్ వన్ చేసినప్పుడు అప్పుడు ఆయనకి అది ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్, ఆయన మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఆయన ఎలాంటి ఫిల్మ్ మేకర్ అనే ఐడియా లేదు, నేను ఒక టైప్ సినిమాలు ఎంచుకుంటాననే ఒక అంచనా ఉండేది. మళ్ళీ ఒక 6-7 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పనిచేసినప్పుడు ఓకే ఈడో తిక్లోడు ఒక టైప్లో ఏదో ఎంచుకుంటాడు, ఆడికి తగినట్టు ఆ టైప్లో కరెక్ట్ సినిమా చేసి డైరెక్టర్ దొరికాడు అనే ఒక గుడ్ విల్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. అండ్ టచ్ వుడ్ మీ అందరికీ 14వ తారీఖు పేట్ ప్రీమియర్స్లో సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నా. ఒకవేళ ఆ రోజు మిస్ అయిందంటే ఆ రోజు సినిమా చూసిన వాళ్ళని కనుక్కుని మీ ఫ్రెండ్స్ దగ్గర ఒపీనియన్ తీసుకుని 16వ తారీఖు తప్పకుండా చూసేయండి. ఒక ఫుల్ ఫ్లెజ్ 2 hours 15 minutes ఆఫ్ ఫన్ ఫ్యూర్ అండ్ టియర్ మూడు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేనైతే 14వ తారీఖు పెయిన్ ప్రీమియర్ స్టార్ట్ అవుతుంది అంటే నా టీంతో కలిసి నేనైతే వెళ్ళిపోతున్నా ఊరి పేరు బైరవకొండ. నేనైతే 14వ తారీఖు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఊరి పేరు బైరవకొండ పెయిన్ ప్రీమియర్స్ కి వెళ్తున్నానండి. ఎంత క్యూట్ చెప్పారు చూసారా? ఏంటి సార్ క్యూట్ చెప్పారు? ఈ వీడియోకి మాత్రం కింద తేజ క్యూట్ అని వస్తే ఓన్లీ తేజ. నేను ఇప్పుడు చెప్తున్నా
ఏ అమ్మాయి అయితే తేజ క్యూట్ నీ వీడియోలో కమెంట్ ఇస్తుందో వాళ్ళందరికీ నేను కింద యూట్యూబ్లో వెళ్ళి నేనే పర్సనల్ కమెంట్ పెట్టి లైక్ కొడతాను. వేరే పేర్లో కొట్టొచ్చు బట్ మీకు అర్థమైపోతుంది. కాదు నాకు తమిళ్లోని ఇలాగే ఫుడ్ రివ్యూ ఉన్నారు ఓకేనా, ఆయనకి మొన్న పెళ్ళి అయ్యి ఆయన బాగా హ్యాపీ అయిపోయి ఆ పెళ్లి వీడియో చూస్తే మనకే మురిసిపోతాం, అయ్యో పాపం నేను తీసుకున్నాడని, నాకు అలాగే తేజాకి తొందరలో పెళ్లి జరగాలని, ఆ పెళ్ళిలో మేము మనం అందరూ ఉండాలని, అక్కడ మనం దానికి అన్ని ఊర్లో ఫుడ్ డిష్లు పెట్టాలని ఒక కోరిక, మీ ఆర్కెస్ట్రాలో నిజమేనే చెప్తున్నా ప్లే చేయాలని, అది ఆవిడ బాడే పాడాలని. అబ్బా ఒకసారి అయినా ఇంకా ఎంగేజ్ కాబట్టి డన్ అండి. 16వ తేదీకైతే మూవీ రిలీజ్ అవుతుంది, మీరు అందరూ మర్చిపోకుండా మన దగ్గరలో ఉన్న థియేటర్స్ చూడండి అండ్ చూస్తానికి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పేశారు మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీ ఉంది. ఇది ఆబ్వియస్లీ రీచ్ అయితే 16వ తారీఖు మన అందరం కలిసి అన్నాళ్ళకి హిట్ ఇచ్చేద్దాం, అన్నకి చెల్లికి ఇద్దరికి హిట్ ఇచ్చేద్దాం. మానే కమిట్ చేశారు ఆయనకన్నా ఆయనకి చెల్లండి. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ సందీప్ కిషన్, మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. హాయ్, నేను వర్ష బొల్లమ్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. నానండి, థాంక్యూ. ఓకే, ఇవన్నీ ఎవరు ఆనంద్ గారు చెప్పాలంటే బొల్లమ్మ అని పేరు మళ్ళీ కరెక్ట్ చెప్పు. బొల్లమ్మ 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 బొల్లో ఇది ఎక్కువసేపు పడుతుందండి ఆనంద్ గారు చెప్తారు. వర్ష బొల్లమ్మ బొల్లో హలో అండి, దిస్ ఇస్ బిఐ ఆనంద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ చేజా. అవును, టేస్టీ చేజా ఇక్కడ ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం ఆనంద్ గారు పూర్తి పేరు చెప్పండి. చెప్పండి సార్, షణ్ముగ సుందరం వివేక్ ఆనందన్. హాయ్, దిస్ ఇస్ బిఐ ఆనంద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజా. ఎక్కడికి బయటికి వెళ్ళిన ఫస్ట్ వివే ఆనంద్ కొట్లా అందరూ సిక్స్ ఆనంద్ సిక్స్ ఆనంద్ అన్నారు. సిక్స్ ఆనంద్ కాదయ్యా, పేరు వివేకానంద్, దాన్ని ఆయన వివే ఆనంద్ అని మార్చుకున్నాడు. అంటే రోమన్ న్యూమరికల్స్ లో సిక్స్ ఉంటుంది కదా, సిక్స్ ఆనంద్ సినిమా సిక్స్త్ నెంబర్. నువ్వు బెడ్ మీదకి మళ్ళీ వెళ్ళగా ఎక్కడికి వెళ్ళా అది. అవును, సిక్స్ ఆనంద్ గారితో మీరు సినిమా చేస్తుంటే అయ్యో సిక్స్ ఆనంద్ గారు సిక్స్ ఆనంద్ వివేకానంద్ వివేకానంద్ అండి పేరు. అందరూ వాడతాం ఏదో క్షణంలో, అందరూ వాడతారా సార్? ఎక్కువ నేను వాడాల్సి ఉంటుంది సార్. ఎవరెవరు వాడారో 16వ తారీఖు సినిమాలో చూద్దాం అండి. పెద్ద అమ్మాయి ఎక్కువ వాడింది ఇది ఇది యాజ్ ఇట్ ఇది రీల్లో తీసి మీ బాడీ లాంగ్వేజ్ మీరు టచ్ చేసిన విధానం మీరు సెపరేట్ గా వస్తే డబుల్ మీనింగ్ కాదా? ప్రభుత్వం ఎవరైనా అడుగుతాం కింద బ్రహ్మానంద గారి రియాక్షన్ పడింది. ఓకే డన్ అండి, బై బై అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నందుకు. అండ్ క్లోజ్ చేసే ముందు ఎక్కువ ఇబ్బంది పెట్టను అన్న, హౌ ఇస్ ద ఇంటరాక్షన్ చేశారు, ఎట్లా ఉందన్న తేజతో ఇంటరాక్షన్? ఇందాక చెప్పాడు, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకా పెద్దగా వెళ్ళాలి, అన్ని ఊర్లో చేయాలి, ఇంటర్నేషనల్కి వెళ్ళి వేరే ఊర్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లు కూడా షూట్ చేయాలి. అట్ ద మూమెంట్ నీ క్రేజ్ దీని మీద కదా, సైమెంటైన్లీ జరిగిపోతుంది. ఏమన్నా అదే అండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మాక్సిమం మెంబర్స్ ఇలాగ ఏమైనా చేసిన వాళ్ళు, యూట్యూబ్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇదర్ దే ప్లాన్ టు గో టు బిగ్ బాస్ ఆర్ దెన్ బికమ్ ఇన్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళిపోయి కాబట్టి ఒక మెట్ అయిపోయింది, ఆఖరి మెట్ మాత్రం ఈ సంవత్సరం అయిపోతుంది. అలాగే ఆనంద్ గారు ఉన్నారు, వర్ష గారు ఉన్నారు, చూసుకుంటారు అన్నయ్య కోసం అది చూసుకోరా, ఒక మంచి సినిమా ఇప్పించరా, అదే అయిపోయినా ఫుడ్ పోతారు. చాలా సార్లు బై చెప్పేసి కాపేస్తాను, శివ కొట్టేట్టున్నారు ఇక్కడ నుంచి. బై అండి, థ్యాంక్ యూ. అండ్ 16th డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఊరి పేరు బైరవ్ కొన్న. థ్యాంక్ యూ సో మచ్, బై బై.